ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మీరు మాకు నాయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. ప్రతి దినము తండ్రి నాయన సంతోష సునాద గానములనైనా మా గృహముల్లోనైనా మీరు నాయన ఉంచుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. చంటి పిల్లల యొక్క ఈ బాలుర యొక్క స్థుతుల మూలముగా నాయన మీరు నాయన నాయన దుర్గమును ఏర్పాటు చేస్తున్నాను దేవ. సంగీతములతోనూ నాయన గీతములతోనూ పద్యములతోనూ నాయన మిమ్మల్ని స్తుతించడానికి నాయన వయసు తారతమ్యాలు లేకుండా తండ్రి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మంచి నాయన మాస్టర్ గారిని బట్టి మంచి నాయన 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 ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. ఆయన మాస్టర్ గారు మాకు నేర్పించుండగా మంచిగా నేర్చుకోవడానికి మంచి జ్ఞానం ఇచ్చేయండి నాయన. మంచిగా కృపను మీరు మాకు చూపించమని అడుగుతున్నాం. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ నాయన సమయానికి వచ్చి నాయన మిమ్మల్ని పాడి స్తుతించి నాయన మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని దయచేయమని మేము నేర్చుకోబోతున్న పాఠంలో కూడా నాయన మీరు మాకు తోడుగా ఉండి మంచిగా నేర్పించి మా స్వరములు ముట్టి నాయన మిమ్మల్ని స్తుతించడానికి దావీదు భక్తుడు మిమ్మల్ని కీర్తించిన విధంగా తండ్రి నాయన మనస్ఫూర్తిగా ప్రాణమంతయు నాయన దేహమంతయు నాయన ప్రాణాత్మ దేహములతో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. థాంక్యూ. కొనలేస్ గారు ఎలా ఉన్నారు? ఏదో జ్వరం ఉండే సార్ బాగా. జాగ్రత్తగా ఉండాలి. జెస్సికా ఎలా ఉంది? జెస్సికా కూడా జ్వరం బాగుంది. ఆమెకి ఇంకా తక్కువ కాలే, రేపు కూర్చుంటది కావచ్చు. ఓకే ఓకే. ఏం కాదు, ఏ లేదు, జ్వరాలు లేవు, ఏమి లేవు, అన్ని తినేసి పడుకోవడం సార్. విల్ పవర్, అది విల్ పవర్ ఉంటే మామూలు ఇంకా సహజం అనుకోండి. శాంతి వెల్కమ్, జ్యోతి జాన్, అభిషేక్ ముఖం చూపించు. మృదుల, వెరీ గుడ్ మృత. విజయమ్మ గారు మీ దగ్గర ఉన్నాయి కదా గీతాలు? కానీ గీతాలు మీ దగ్గర ఉన్నాయి కదా, మనం వీళ్ళతో వేళ మలహర రాగం పాటించి అప్పుడు మొదలు పెడతాం. ఓకే, ఇది పాడాలి, ఇది ఈ గీతం రావాలి అందరు. మా పద ఇది యాక్సెంట్ ఆరక్షరాలు మలహరి, శుద్ధ రిషభం, శుద్ధ దైవతం, ఇది ఆ పక్క లేదు. ఆరక్షరాలు ఆగడానికి వరుసగా పడి మా పద సరి రీ సద రే మా పద మాప తాప మగరే సారే మగరే సరే గరే రే మా పద మాప తాప మగరే శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వంద. నోట్స్ ఉందా మీ దగ్గర? చూపించాలా? ఉంది కదా, బాగా దీనిలో రావాలి రాగా, చాలా అవసరం. ధర పాలక శరణో ప్రభు వరియది వరమీయగ తరి చేరవ వందనమును పరమపిత అందరి నీల దయ చూపు మా పద ససరి రీ సదాప మాప రే మా పద మాప తాప మగరే సారే మగరే సరే గరే రే మా పద మాప
సకల విచా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పేత అందరి నీల దయ చూపుమ మా పదస సరి రీ సదా పమప ప్రేమ పద పాప తాప మగరేస సారే మగరేస ప్రేమ పద పాప తాప మగరేస స్వీటి పాడతావా ఓపెన్ చూసా పాప అది సరి అలా రావాలి రీ సాప రీ సాప మాప రే మాప పాడు 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 వెరీ గుడ్ పాపద సరి రీ సదా ప మా ప రీ మా ప ద మా ప ద ప మ గ రీ సా సా రీ మ గ రీ సా రీ గ రీ సా రీ మా ప ద మా ప ద ప మ గ రీ సా శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా దర పాలక శరణు ప్రభు వరమీయగ దరి చేరవా వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ నా క్లాప్స్ ఇవ్వండి ఆనంద్ గారు స్మూత్ గా పాడ బాగుంది స్వరం అంతా చక్కగా ఉంది వాయిస్ బాగుంది స్మూత్ గా మా పద సరి ఆ సంగతులు పెడితే ఇంకా బాగుంటుంది మా పద సరి రీ సాప రీ సాప మాప రే మా పద మాప తాప మగరే సరే మగరే సరి సరి గరే ప్రేమ ప్రేమ పద మాప ప్రేమ పద మాప తాప మగరేస అలాగే పదంతో శ్రీ ప్రభువర పరమాత్ముడ కరు కరుణ నిలయ మరియాసుత వందన వందన పరమ పిత అందరి దయ చూపుమా ఓకే శాంతి పాడు విక్కీ వెల్కమ్ నిన్నైంది మిస్ అయ్యా ఓకే శాంతి పాడు మా యాక్సెంట్ లో సారీ మగరీ స
వందనములు పరమపిత అందరినిల దయ చూపుమా దరపాలక శరణు ప్రభు వరమియగ దరి చేరవ వందనములు పరమపిత అందరినిల దయ చూపుమా సకల పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరినిల దయ చూపుమా అలాగా స్మూత్ గా అదే చెప్పాను కదా నిన్న అనుకుంటాం ఎక్కడైనా చెప్పాను మైక్ వాడడం కూడా చాలా మైక్ దగ్గర పాడడం కూడా ఇప్పటి నుండి ట్రైనింగ్ మన మీకు ఎలా పాడాలి తర్వాత బ్రెత్ కూడా కంట్రోల్ చేయచ్చు బాగా జ్యోతి జ్యోతి బాయ్ మా పద సారీ జ్యోతి మళ్ళీ స్వరాలు జాగ్రత్తగా ఫాలో మళ్ళీ మళ్ళీ స్వరాలు మళ్ళీ చివరిలో పాడతాను నేను సార్ అందరితో పాడించి విజయమ్మ గారు పాడండి మా పద
శ్రేష్ట పాడతావా ప్రాక్టీస్ చేసావా ట్రై చేయి కరెక్ట్ చేస్తా ఉంటానులే డాన్సింగ్ రెడీ పాడనా శ్రేష్ట పాడు కిరణ్ ఏమైనా ట్రై చేస్తావా ఇది ఈ గీతం ట్రై చేస్తాను కావాలి నేను పాడతాను పాడండి బిచ్చితా గారు ట్రై చేయండి మా పదస సరి మా పదస సరి రీత మధ మాప రీమా ప ధ మాప ధ మ గరి స తారి మ గరి తరి గరి స రీమా ప ధ మాప ధ మ గరి స శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణా నిలయ మరియా సుత అందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ వెరీ గుడ్ వెళ్ళే కొంత వస్తుంది అది ఇప్పుడు శుద్ధ రిషభం శుద్ధ దైవత్వం అన్నవి టిపికల్ గా ఉంటాయి అది అదే స్లోగా వస్తుంది ముందు ఎందుకంటే దీని మీద మంచి గీతం ఇంకొకటి ఉంది పాడతాం వెళ్ళే కొన్ని పాడతాం ఇది ప్రస్తుతానికి అలవాటు చేసుకోండి మృదుల వెల్కమ్ మీరు కృష్ణా మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో ఉన్నావా మృదుల ఉన్నానండి అంటే ఇన్ఫర్మేషన్ ఐడి వేల మారింది కదా నేను యాక్చువల్లీ జాయిన్ అయ్యాను మళ్ళీ కట్ అయింది కొంచెం టైం పట్టింది మా పద సారి మా పద సారి రీ సద ప మా ప రీ మా పద మా ప ప మ గరి సారి మ గరి సరి గరి సీ మా ప ద మా ప ప మ గరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత నామూలు పరమ పిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ వెరీ గుడ్ సండి నన్ను క్యాచ్ చేశావా పాడు మా ప దాస ప్రీమ పద మ గరి స శ్రీ ప్రభువర
Very good, very good, very good. Nancy, very good, Amma. వస్తుంది కొంచెం శృతులకి ఆలిస్ గారు పాడండి పాడమన్నప్పుడు యాలిస్ గారే పాడారు రమ్య కదా పాడతా ఇందాక కాదు సార్ మీరు ఇందాక బెతెస్త గారిని పాడమన్నప్పుడు యాలిస్ గారు పాడేశారు కంటిన్యూషన్ లో శ్రేష్ట తర్వాత అలాగా ఎస్ సార్ అంటే ఇప్పుడు బెతెస్త గారు పాడలేదు పాడలేదు సార్ పాడలేదు సార్ ఇప్పుడు పాడతారు మా పద సరి వందనములు పరమ పిత అందరి నీలా
వెరీ గుడ్ అంతే అదే బ్రేక్ తీసుకోకుండా గ్యాప్ అక్కర్లా కంటిన్యూస్ గా పాడాలి సిక్స్ అంటే ఆరు అక్షరాలు వెరీ గుడ్ చెల్సి చెప్పాడమ్మా పాప దశ సరి పాడమ్మా మా పద సరి రే సదా ప మ ప రే మా పద మ ప ద ప మ గ రే స స రే మ గ రే స రే గ రే స రే మా పద మ ప ద ప మ గ రే స శ్రీ ప్రభువర పరమాత్ముడా కరుణా నిలయ మరియా సుత వందనములు పరమపిత అందని నీల దయ చూపు మళ్ళీ విను బాగా విని బాగా ప్రాక్టీస్ చేయండి రమ్య అందరూ ఒక్కసారి స్వరం పాడతా చూడండి కంటిన్యూస్ గా పాడాలి ఇది సిక్స్ ఆరు అక్షరాల గీతం మా ప ద స స రి రి స ద ప మ ప ఇంక గ్యాప్ ఉండదు గ్యాప్ తీసుకుంటే తాళం పోయినట్టే అంచేత చూడండి యాక్సెంట్ రావాలి మా ప ద స స రి రి స గ్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో గీతాల్లో పాడేటప్పుడు అప్పుడే బ్యూటీ మా ప ద స స రి రి స ద ప మ ప రి స ద ప మ ప రే రే మా ప ద మ ప ద ప సరే తాప మగరేస సరే మగరేస రే గరేస రే సరే మగరేస రే గరేస రే మా పద మా పద తాప మగరేస ఆనంద్ గారు రివైవ్ చేసుకుంటూ ఉండాలి రివిజన్ మీకు ఇల్లకుంది దాని మీద పట్టు వచ్చేసిందంటే పాలగారు మా ప ద స స రి రి స ద ప మ ప రే మా ప ద మ ప ద ప మ గ రే స స రే మ గ రే స రి గ రే స రే మా ప ద మ ప శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత ఎక్స్ప్రెషన్ భావం కదా ఎక్స్ప్రెసివ్ ఉండాలి ఇదోసారి మేడం మనం నేర్చుకుంటాం సార్ పండి సరిగా పాపగమగరే సరిగా దానే సరి ఇదో ఇదొక రకమైన ఎక్స్ప్రెషన్ సరిగా పా అది కూడా ఓపెనింగ్ సరిగా పాపగమగ మా మీద గ్లైడ్ మా మీద గమకం గమగరే తీరి సరిగా దాని సరి
విజయం గారేనా పడతా? పాప కూడా జాయసి కూడా పడుతుందండి. అమ్మా పాప జాయసి ఎల్వినా కూడా పాడుతుందండి. మీరే కదా పాడారు ఇప్పుడు అంటున్నా. నేనే సార్, నేనే సార్. ఎందుకంటే అందరూ లిప్ మూవ్మెంట్ లో ఉన్నారు ఇక్కడ, ఎవరికాళ్ళు పాడుతూ గారే పాడారు సార్, విజయ్ గారే సార్. మీరు హైలైట్ చేయండి ఆనంద్ గారు. సరే పాడే వాళ్ళని హైలైట్ చేస్తే, ఎందుకంటే ఎవరి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. వాయిస్ గ్రాస్ చేయండి. ఓకే, అదే ఇప్పుడు వరకు చేసిన చూద్దాం ఒకసారి. పాప
పాడు పసగ సగద పాప గరిస సద పద పసగ సగద పాప గరిస సద పద పగ సగ పగ సగ పారిని మరిని రి మరిని రి పాద పమ మద పమగ మరి స గ గరి సని రి 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 సని దాని సా మరి స గ గరి సని రి 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 సని దాని సా ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపు క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జ్యోతి ట్రై చేస్తావా పాడు పర్లేదు పాడు స్వరం పాడు కొత్త గీతం నాకు వెళ్దాం పసగ సగద పాప గరి సస సద పమద పసగ సగద పాప గరి సస సద పమద పాప పగ సగ పాప పగ సగ పాప పమారిని మామా మరిని రి మామా మరిని రి పాపాద పమ మద పద మామా మగరి స గగ గరి సని రి 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 సని దాని సా ద ప పసగ సగ ద పాప గరి స సద ప మద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము
చూపించు కంటికి. ఓకే ఓకే రాబడు కొంచెం ఇంకొద్దిగా స్వరం చేరాలి వస్తుంది చేరుతా. సురేఖ గారు వెల్కమ్. నమస్తే. ఓకే అది కాదు నాకు టోటల్ వెస్టర్న్ ల్యాండ్ అసలు క్లాసికల్ రావడానికి కొంచెం నోరు తిరగట్లే. గిటార్ వాయిస్తున్నావా మానేశావా? అన్నా రీసెంట్ ఐ ప్లేన్ చేయొచ్చా? ఐ ప్లేన్ క్వైర్ రీసెంట్ ఐ ప్లేన్ ప్లే చేస్తాను. ప్లే చేస్తున్నావా? ఎవ్రీ సండే అన్న చర్చ్ లో ప్లే చేస్తాను అన్న. ఐ ప్లేన్ క్వైర్ చేస్తున్నావా? ఓకే అదే కీబోర్డ్ గిటార్ క్లాసెస్ మొదలు పెడుతున్నాను కదా, దానికి అలా వద్దు గానీ సరదాగా వస్తే టెక్నికల్ ప్లే అంటే ఇప్పుడు కార్డ్ ప్రోగ్రెషన్స్ వీళ్ళందరూ ఏదో గ్రూప్ కార్డ్స్ అయ్యి చెప్పేస్తారు కానీ మనం ఆరిజిన్ ఆఫ్ కార్డ్స్ ఒక ఆర్డర్ లో వెళ్తాను నేను. రిలేటివ్ మైనర్స్ రిలేటివ్ మేజర్స్ చెప్పి వెళ్తారు. సపోజ్ సిఎస్ అనుకోండి, ఏ మైనర్ డి మైనర్ ఈ మైనర్ ఏదో చెప్తారు కదా, అవన్నీ వేసుకుని వెళ్తాం. అదే కాదు కార్డ్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వీళ్ళకి ఏం తెలియదు, డి మైనర్ గ్రూప్ ఏ మేజర్ గ్రూప్ ఎలాగా చెప్పు, నాకు ఈ గ్రూప్ తెలియదు అని అంటారు. అది పొరపాటు, అది టెక్నికల్ గా పొరపాటు. పర్ఫెక్ట్ ఫిఫ్త్ కదా, ఫిఫ్త్ అంటే ఇప్పుడు అప్పుడు కార్డ్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు సి సెకండ్ సి ఫ్లాట్ అండ్ సెకండ్ సి థర్డ్ సి అంటే మేజర్ మైనర్ సి ఫిఫ్త్ ఆగ్మెంటెడ్ డిమినిష్డ్ ఈ ఫార్మేషన్ ఎలాగా అన్నది తెలిసింది అనుకోండి, క్రోమాటిక్ నోట్స్ వస్తుంది బాగా. ఆ కార్డ్ ఫార్మేషన్ తెలియాలి తప్ప నాకు ఇది తెలుసు అది తెలుసు. ఇప్పుడు సి సెవెంత్ ఎందుకు, సి నైన్త్ ఏంటి, సి నైన్త్ లో ఏముంటాయి, సి లెవెన్త్ ఏంటి, సి లెవెన్త్ లో సి అంటే ఐ మీన్ లెవెన్త్ కార్డులు ఏముంటాయి, థర్టీన్త్ లో ఏముంటాయి, ఇవన్నీ ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే అప్పుడు కార్డు ఈజీగా వాయించేస్తారు. అదే
సో పర్టికులర్ నోట్స్ వాయించేటప్పుడు దీంట్లో ఏ నోట్స్ ఉందన్నది ఇప్పుడు ఇండియన్ క్లాసికల్ అదే దీనికి ఏ కార్డు వేస్తాం థర్డ్ లేదు మేజర్ థర్డ్ లేదు మైనర్ థర్డ్ లేదు సరే మా పని పని సాని మధ్యమ ఇలాగ ఎన్నో ఉన్నాయి రాగాలు ఈ రాగాల్లో నీ మేజర్ కార్డు మైనర్ కార్డు పాడదు సస్పెండెడ్ ఫోర్త్ లో సస్పెండెడ్ ఫోర్త్ అంటే ఏది సస్పెండెడ్ ఇది సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ తెలియకుండా ఏదో వాయిస్తే అలాగే ఉంటుంది కదా ఇవన్నీ చెప్తాం లోతుకెళ్ళి మేడం కూడా ఇద్దరు కూర్చోండి అక్కడ సరదాగా పిల్లలు చెప్తున్నప్పుడు కార్డ్ ప్రోగ్రెషన్స్ చాలా అవసరం కంపోజర్ కి ఇంకా అవసరం అప్పుడు మేము అందుకే కార్డ్ సౌండింగ్ బాగా ఉండి రీ రికార్డింగ్ లో ఏ కార్డ్ వస్తుంది ఏది వేస్తే బాగుంటుంది ఎక్స్ప్రెషన్ మూర్తం చెప్పేస్తా ఉంటా ఇది పలానా దేశకు పలానా కార్డ్ పలానా కార్డ్ ఆ సౌండింగ్ మనకి బాగా అలవాటు ఆశీర్వాద గారు వెల్కమ్ అమ్మ నాన్సీ నువ్వేంటి చెప్పలేదు నీ గురించి నాన్సీ అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ నాన్సీ నేనే చెప్పి ఆనంద్ గారు నాన్సీ అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ అమ్మ చెప్పు అక్కడ నుండి ఏంటి అంకుల్ నేను కావాలని చూస్తున్నా అంకుల్ కావాలి ఈరోజు వచ్చావా లేదా వస్తావా అంకుల్ నిన్న కూడా వచ్చాను అంకుల్ రెగ్యులర్ కదా నేను మళ్ళీ కొత్త వాళ్ళకి మొదలు పెట్టాను అన్ని రిపీట్ చేస్తూ ఉంటాను అలా నేర్చుకోవచ్చు సరేనా ప్రకాష్ గారు వెల్కమ్ ఒక కొత్త గీతం నేర్పుతానే గీతాలు గారు ప్రకాష్ గారు నమస్తే ఇక కిరణ్ కూడా వచ్చాడు మనకి ఇది ఇది చేయండి చూపిస్తారా ఆ నోట్ చూపించండి ఒకసారి నేను ఒకటి ఒక అప్పుడు పాడతాను అది నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది కూడా గీతం ఇది ఈజీగా పాడతారు ఇటు వచ్చి మోహన్ రాగం ఇది ఇది హైలైట్ చేయండి ఇది చూడండి మోహన కొంచెం నోట్స్ చూపించండి ఆనంద్ గారు రాగా అదే స్వరాల గురించి చూపించండి దీని ముందుకు వెళ్ళండి మోహన్ రాగం అండి అంటే పెంటాటోనిక్ ఇది ఔడ రాగం ఔడవా మా ఉండదు నీ ఉండదు అందుకే దీన్ని ప్రాక్టీస్ చేస్తారు జంప్ ఉంటుంది ఇక్కడ ఇందులో శంకరాభరణ స్వరాలే చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం పంచమం చతుశ్రుతి దైవతం షడ్జమం స్క్రీన్ షాట్ తీసుకోండి నేను పాడతాం గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ
గరి పగరి సరి సగరి సదా సాస కరుణాల ఘన పాల శరణ నిరతక్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ రుదు హృదయ ఘననాద శ్రీ జయ 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 వరదాత గగ పాప తప సా రీ సదప తప గగరి గపద సప గగరి గగదాప పగగరి సగరి గ పగ పాప గగదాపద తప సా ద గరి రి స ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద సా కరుణాల ధర పాల శరణమయ జయ శీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభ గుణ నిరత క్రియా జయ శీల మరియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత అది విషయం. ఇది గీతం. గీతం అంటే పల్లవి ఉండదు, ఏమి ఉండదు, ఏకదాటికి అలా పాడేడమే మోహన రాగం. సరిగ పద సాద సో కిరణ్ ఇందులో ఫోర్త్ లేదు, సెవెంత్ నోట్ లేదు ఈ దీనిలో. అయితే థర్డ్ ఉంది కాబట్టి మేజర్ కార్డ్ వేసుకోవచ్చు. మిగతా కొన్ని నోట్స్ వచ్చేసరికి రెగ్యులర్ కార్డ్స్ పడవు దీనికి. అలా ఉంటాయి కొన్ని రాగాలు. సరిగ పద సాద పగరే కాబట్టి తీసుకున్నారా, నోట్స్ తీసుకున్నారా? అన్ని మొత్తం శంకరాభరణంలో వచ్చే స్వరాలే. ఇటు వచ్చి మా ఉండదు, నీ ఉండదు, పెంటటాని ఐదు స్వరాలు రాగం లేదు. సరిగా పాద ఐదే కనుక సరిగా పద సాద పగరి స్వరం ఒక్కసారి పాడతా చూడండి. అంటే వీడియో వినాలి మీరు ఈ ఎపిసోడ్. గ ప ప ద ప సా రీ సా ద ద ప ద ప గ గ రీ గ ప ద సా సా ద ప గ గ రీ గ గ ద ప గ ప
ఇప్పుడు మా అమ్మ సెక్షన్ లోకి వెళ్తాం, మా అందరు పాడతారో చూడండి, వినండి బాగా. మునిలేష్ గారు సాసరీ దప మగరి రి సరే గ ప మగరి గరి స సాసరీ దప మగరి రి సరే గ ప మగరి గరి స సారే మమ్మ మగరి దాస దస సనిద పగ ప పద పద స పడు సార్ సార్ సా స సనిద ప మ గ రి రి సరి గ ప మ గ రి గ రి సా సా స సనిద ప మ గ రి రి సరి గ ప మ గ రి గ రి సా సారి మమ మగ మ ప ప ద స దశ స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి సరి గ ప మ గ రి గ రి స ద ద ద ద ద ద ద ద ప పద ప మ గ మ పద పద స ని ద ప ద ద ద ద ద ద ద ద ప దశ స ని ద ప ద స దస సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స స స ద దస ని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ గ మ ప ప ద స దశ స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స ఓకే మంచిది అనా నోట్స్ లేదు ఓం క్రీస్తు నాద దయ చూడరావే రహి మాం క్రీస్తు నాద దయ చూడరావే అనుచు నీ పాదములే దిక్కుగా దేరి తినిపుడు రాహి మాం దయ చూడరావే పౌవతేయ కర్మేంద్రియ దీనోడనై గౌవతేయ రాణి చెడ్డ కర్మేంద్రియ దీనోడనై రౌవతేనేనింతో నివ్వబొందితి రౌచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి వివిధము నా చెడిపోతిని నేమి చేతును త్రాహి మాం క్రీస్తు నాద
దయచూడారవి దేహి అనుసు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు రాహిమాం క్రీస్తు నాద దయచూడారవి వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. చెప్తాను మీరు వరుసగా మీరు వీళ్ళతో పాటు వస్తున్నారు కదా, వీళ్ళు ముందు బాగా అన్ని పెడతాం మీకు. ఇవి కూడా వరుసగా నేర్పుతాను నేను ఒకదాని తర్వాత ఒకటి. పాల్ గారు ఎక్కడ ఉన్నారు మీరు? ఉన్నా పాటను వచ్చిందని పాడండి సార్. మన మన కీర్తనుడు బాకీ ఉంటుంది, మధ్యలో నేర్పారు. ఏంటంటారు? ఆత్మ నడుపు కీర్తన ఉంది కదా సార్. నేర్పుతాను వారు, ఇంకా నేర్చుకోలేదు అన్నారు కదా. అది అమ్మాది గారు మొన్న పాడి రెండు మూడు కీర్తనలు పాడిన తర్వాత నేర్పుతాను. ఇంకా మన వాళ్ళు రావచ్చు, కల్పన అదే కవిత అది రావచ్చు. మా పద సారి దప మప మప పండి లేదా? నోట్స్ ఉంటా ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఉంది సార్. శ్రీ మా పద సారి దప మప మప నిద మప రి రి గ రి గ రి స హర హర ప్రియ సరి రి గ రి స సరి రి మప మ గ రి గ రి స పాడండి సార్. శ్రీ మప రి మప ద స ని ద ప మప మప ని ద మప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి పప మ గ రి గ రి స రి మప ద స ని ద ప మప మప ని ద మప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి పప మ గ రి గ రి స సని ద పద సారి గరి స సారి గరి స సమి పద ని స స ద ద రి స సమి స ద ద పద సా సని ద ప మ మ ద ప మ గ రి గ స రి మ ప ద సని ద ప మప మప ని ద మప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి పప మ గ రి గ రి స పాటు నా వచ్చు చున్నాను నీ పద సన్నిధి కోర ఎన్న సత్యము గాని పాపము లన్ని మోపుగా వీపు కైబడి ఉన్నది నడలేక చోటి చున్నవాడను నన్ను దయగను నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. తాళం కూడా మరి తాళం వేస్తున్నాడు ఇక్కడ విక్కి తక్కిట్ట తక్కది ఉన్న ఇది ఈ గమ్మత్ ఏంటంటే ఇక ఆంధ్రప్రదేశ్ కీర్తనలో తల్లి ఉంటాయి అన్ని ఉన్న వన్ అవి అవి చూసుకుంటూ తాళాన్ని వదలకూడదండి. నిన్న
త్రిపుటతాళంలో చేశారు అలాంటి. అందుకే అన్ని చాలా 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 బాగా చేశాయి కంపోజిషన్స్. అందుకే పాడుకునే కొద్ది ఎన్ని సంవత్సరాల క్రితం అండి, ఎంత ఎలాంటి కంపోజిషన్స్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని కొన్ని. అంటే మామూలుగా కాంగ్రిగేషన్ గా అలా సాగతీసి పాడతారు, కానీ త్రిపుటి తాళంలో ఎవరు పాడరు. ఉన్న పాటు ఇలా పాడుకుంటా ఉంటారు కదా, కానీ మనం వచ్చి శాస్త్రంలో పెట్టేసరికి ఆ రాగం కలహరప్రియ, అంటే ముఖారి కలహరప్రియ జని కలహరప్రియ మేళకత్త రాగం, దాని జన్యర్ ముఖారిలో వేశాడు. చాలా అంత అద్భుతంగా ఉంటుంది. కా కూడా సాధారణంగా అందరి గరి గరి పప్ప మగరి గరే సీ మాద పద సారి సారి గారి ససని పదని దాద దారి ససని శరణ సాసని దప మద మద మగరే రే మాద సాని నప మప మపని మపరి రే గరే సరి రే గరే సరి సరి పప వండర్ఫుల్ సార్. సురేఖమ్మ గారు ఒక కీర్తన పాడండి, ఏం పాడతారు? మైక్ క్లియర్ గా లేదే మీది. సార్ ఉన్నా సార్, హలో హలో పాడండి ఒకసారి చూద్దాం. మైక్ కొంచెం ఇట్లాగా ఫ్లక్చుయేషన్ ఉన్నది. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు ఏ హోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి మాకే హోవా దేవుని భావనానా మమును తించుమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా నీ నిస నిస నీ సరి మగరిసా సానిరిస నిదపమ నీ నిస నిస నీ సరి మగరిసా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్.
నీ మైక్ కొద్దిగా ఫ్లక్చుయేట్ అవుతుంది అటు ఇటుగా. ఇది కూడా చాలా ఇది నడపైరు ఆ గుర్తుపెట్టుకోండి రాగాలన్నీ మళ్ళీ అంటే ఏమేశారు నీ సరి మగరి సరి మగరి గగరి నిని సరి గరి సరి పాప పద పగమ పమ గరి స నిని నిస నిస ని సరి మ గరి స సరి రి సరి ద ప నిని నిస నిస ని సరి మ గరి స దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే భూవ సంస్తుతి చేయవే మనస జీవమాయే భూవ నీవు చేసిన మేలను మరువకు నీవు చేసిన పతకములను మన్నించి చెప్పు నీ మీ ఉండచేయు దేవ సంస్తుతి చేయవే అది అద్భుతమైన కీర్తనలు కదా రాయడం కూడా లిరికల్ వాల్యూ కూడా దేవ సంస్తుతి ఎందుకు ఆకారణము చే కారణాలు అన్ని చెప్తున్నాను అందులో ముంగమూరి దేవదాస్ గారు నట ఇది నట భైరవిలో ఉన్నాడు ఆశీర్వాదం గారు గరి గరి స భీకరం టోపాలండి యమన కళ్యాణి కళ్యాణి గద పమప గరి గరి స పాడండి సార్ ఇప్పుడు చెప్పేవన్నీ పంపుతాను నీకు పిపిటి అన్ని వరుసగా పంపుతాను ఇలా ముందు నేర్పించాను కదా దాదాపు 30 కీర్తనలు అయ్యాయి ఇప్పటికి ఎన్నయ్యండి ఆనంద్ గారు 30 దగ్గర నేర్పేశాను అప్పుడే పెద్దలు పెన్నులు అందరు పాడేస్తున్నారు గ పద ప సా సా నీ స ని ద ప మ నీ ద ప మ మ గ గ ద ప మ ప గ రి గ రి స నీ స ని ద ని ప గ రి ప మ గ భీకరుండ మాయ హోవ పీఠమిదుట ఏకమై సాష్టాంగ పడి సర్వేశుని కొని ఆడరే
వీకరుండ మాయహోవా పీఠమిదుట కూడరే. వెరీ గుడ్ సార్, చాలా ఎక్స్ప్రెసివ్ గా పాడతారు మీరు. ఇప్పుడు చూడు ప్రకాష్ గారు పాడతారు. కిరణ్ ప్రకాష్ గారు పాడండి, మీరు ఏం పాడతారు? ఏ కీర్తన అండి? మంగళమే చేస్తున్నాక అండి. అదే మంగళమే చేస్తున్నాకు 73. మంగళమే చేసినాక వెరీ గుడ్ పాడండి. పాప ప స నీ ద ప ప ప ప ద నీ ద ప మ గ గ మ ప ప ద ప మ గ రి స రి గ ప మ గ రి స ప ప ప ద స నీ ద ప ప ప ప ద నీ ద ప మ గ గ మ ప ప ద ప మ గ రి స రి గ ప మ గ రి రి స స గ రి గ మ గ మ ప ద ప స గ రి గ మ గ మ ప ద ప ని 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 ద ని స రి స ప ప స గ ని ద ద ప ప ప ప ద ని ద ప మ గ గ మ ప ప ద ప మ గ రి స రి గ ప మ గ రి రి స మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమా క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. వెరీ గుడ్ సార్. పాప పాప పసని దదప పదని దాప మగ గ మ ప ప ద ప మ గ రి స రి గ ప మ గ రి రి స స గ రి గ మ గ మ ప ద ప స గ రి గ మ గ మ ప ద ప ని 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 ద ని స ద ని స రి స పాప ప స ని ద ద ప ప ప ప ద ని ద ప మ గ. అది మెలడీ. అక్కడ రెండు నీళ్ళు వాడండి చూసారా. గ్యాలరీ ఇవ్వండి సార్, రెండు నీళ్ళు వస్తాయి చూడండి. పాప ప ప స ని కాకల నిషాదం. పాప ప స ని ద ద ప ప ప ప ద ని కైసక నిషాదం. ప ప ప ద ని ద ప మ గ గ మ ప ప ద ప మ గ రి స రి గ ప మ గ రి. అంటే శంకరాభరణం కానీ కైసక నిషాదం. ప ప ప స ని ద ద ప ప ప ప ద ని ద ప మ గ గ మ ప ప ద ప మ గ రి స రి గ ప మ గ స గ రి గ మ గ మ ప ద ప య గ రి గ మ గ మ ప ద ప ని 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 ద ని స రి స ప ప ప స ని ద ద ప. కీర్తన పుస్తకంలో తోడి రాగలో ఉందంట. కీర్తన పుస్తకంలో కొన్ని మన పాడు రెగ్యులర్ గా పాడే రాగాలతో పంతం లేదు. అంటే ఏమైపోయిందంటే, ఇప్పుడు మంగళమే చేస్తున్నాక అన్నది శంకరాభరణంలో పాడుతున్నారు అందరు. రెండు రకాలు ఉన్నాయి.
కానీ పుస్తకంలో టెక్స్ట్ లో తోడి రాగం అని ఉంటుంది. అసలు తోడికి శంకరాపురం సంబంధం లేదు. ఇప్పుడు నేను వచ్చేసిన ఒక కంక్లూజన్ ఏంటంటే, ఈ సంకలనం చేసిన వాళ్ళకి రాగాల యొక్క మేము పట్టు లేక అక్కడ పబ్లిషింగ్ లో అలాగా కొన్ని రాగాలు మెన్షన్ చేస్తారంతే, జరిగిన పని అది. కనుక ఇప్పుడు ఏంటంటే డిక్లేర్ చేస్తున్నాను నేను, పాపులర్ రాగాలు తీసుకుని ఆ రాగాలు ఇవి శంకరాభరణం తోడి కాదు అని డిక్లేర్ చేయడమే, ఇంకెవడ మాట్లాడేది లేదు. అలాగ వచ్చాను ఎందుకంటే విజయ ఆనంద్ గారు విజయ గీతం పాడారు. గ గ గ ప మ గ రి సరి గ రి స ని రి గ రి స ని ద రి స ద రి స గ గ గ సరి ఉందా మీ దగ్గర? సరి గరి సని సరి సరి గరి సని దరి సా సరి గగ గప మగరి సరి గరి సని సరి సరి గరి సని దరి ససరి సరి గరి సని ససరి సరి గరి సద సరి గగ గ సరి గగ గప మగరి సరి గరి సని ససరి సరి గరి సని దరి సా విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే సూచన మంతటి మీద విజయ మీచెడు దేవ నిజ కుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము గగ గ సరి గగ గప మగరి సరి గరి సని ససరి సరి గరి సని దరి ససరి సరి గరి సని ససరి సరి గరి సద సరి గగ గ సరి గగ గప మగరి సరి గరి సని ససరి సరి గరి సని దరి స. వెరీ గుడ్ సార్. ఇది త్రిపుట తాళం. ఇదే కీర్తన చాలా ఫేమస్ కదా, అందరూ ఇదే పాడతారు. గగ విజయ గీతము పాడరేజయ విజయ గీతము పాడరే. అమ్మా ఆలిస్ గారు తెలుసా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మీకు? ఇప్పుడు ఇది శంకరాభరణంలో ఉంది, ఇదే పాడతారు అక్కడికి ఇట్లా. కానీ టెక్స్ట్ లో సహన రాగం అని ఉంటుంది. ఈ సహన రాగం అన్నది హరికాంబోజ జన్యు, అంటే కైశిక నిషాదం వస్తుంది అందులో, ఇది కాకల నిషాదం. ఈ నీ అన్నది తేడా. కనుక మరి ఎలాగ సహనాన్ని రాశారు, సహనాన్ని మెన్షన్ చేశారు, కానీ అది అది కుదరదు. కనుక ఇప్పుడు విజయ గీతములు పాడారా అన్నది శంకరాభరణంలో ఉంది, త్రిపుట తాళంలో ఉందని ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో రాస్తాం మనం. అంతే, రాగాలు కొన్ని అలాగా తేడా వస్తున్నాయి. బ్రైట్ గా గ గ సరి గ గ గ ప మ గ రి సరి గ రి స ని అలా అర్థం. సరి సని దరి స గ గ గ సరి గ గ గ ప మ గ సరి గ రి స ని సరి సరి గ రి సని దరి స. క్లీన్ గా శంకరాభరణం గ్యాలరీ ఇవ్వండి సార్ మీరు. సరి సరి సరి
సరి గగ సరి గరి సరి సరి గరి సరి దరి స సార్ వసంత్ కుమార్ గారు వెయిటింగ్ సార్ ఎవరండి ఆ వసంత్ కుమార్ అమ్మా వసంత్ అమ్మ పాడండి మంచి కీర్తన పాడ అదే అనుకుంటున్నాను ఇప్పుడే పాడిందా ఎక్కడున్నారు వసంత్ గారు పాడండి సరి గ సరి గ గరి రి గ మ ప ప మ గరి రి స ని సరి రి 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 గ మ ప మ గరి స సరి గ సరి గ గరి రి గ మ ప ప మ గరి రి స ని సరి రి 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 గ మ ప మ గరి స సరి గ సరి గ గరి రి రి గ మ ప ప మ గరి రి స ని సరి రి 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 గ మ ప మ గరి స అనువు నా దిది గో గై కొను మియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి దినములు క్షణములు దీసికొని అవి నీదు వినతిన్ ప్రవహింపజే అనుశక్తిని యుమి సరి గ సరి గ గరి రి రి గ మ ప ప మ గరి రి స ని సరి రి 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 గ మ ప మ గరి స వండర్ఫుల్ అండి వండర్ఫుల్ వెరీ గుడ్ ఇది ఒకటి మంచి పాట ఇది కాంబోజీలో ఉంది స సరి గ సరి గ గరి రి గ గ మ ప ప మ గరి రి స ని ని సరి రి 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 గ మ ప మ గరి స ఇది కూడా చాలా క్లాసిక్ గా పాడుకోవచ్చు స సరి గ గరి రి రి గ మ ప ప మ గరి రి స ని సరి రి 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 గ మ ప మ గరి స గ గ ప ద ప ద స స ద స ద ద ద స ని ద ప ద ని ద ప ప మ మ మ మ మ గ మ ప గ స ప ప ప ద ప మ గ గ రి రి స సరి గ క క గ రి 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 గ మ ప ప మ గ రి రి స ని స రి 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 గ మ ప మ గ రి స అది కాంబోజీలో ఉన్న కాంబోజీ సరే ఇది వేళ మనోడు కొంతమంది ఆనంద్ గారు సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గరి రి మ గరి స ఇప్పుడు ఎలా వెళ్తున్నాం అంటే కిరణ్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్లస్ గీతాలు గీతాలన్నీ శాస్త్రం పక్కా శాస్త్రం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు స్వరాలు రాసి అవి లెసన్స్ లా పాడిస్తున్నాం అది కనుక ఒక గీతం ఒక కీర్తన గీతం కీర్తన అలా వెళ్తే ఇంకా స్వరాలు నలిగిపోతాయి గీతాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రాగాల్సిన ఉంటాయి
అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు రెండు చెప్పాను, మా పదాశ సరి ఒకటి గగ పాప ఇప్పుడు అంటే మోహన్ లో ఒకటి చెప్పాను. అలా ఒక్కొక్కటి వస్తారు హాయిగా. ఇది కొంచెం వీళ్ళు అడ్వాన్స్ అయ్యారు ప్రాక్టీస్ చేసి, అంటే అన్ని అకారాలే ఉంటాయి. నేను రేపు పంపుతాలేదు నీకు ఏ రెండు కూడా గీతాలన్నీ మొత్తం. సరిగ మ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స సరి గ మ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స పడండి. సరి గ మ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స సరి గ మ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి సరి గ మ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స ఆనంద మెగ యేసు నీ త్రువనులే నడచుటలు ఆనంద మెగ యేసు నీ త్రువనులే నడచుటలు తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయే ఆనందమేగ యేసు నీ త్రువనునే నడచుటలు నీ నామములోనే ప్రభువా మా జీవనము గడచునుగా నీ నామములోనే ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుగే ఇంకా నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నాగనం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని సరిగమ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి రి మ గరి స సరిగమ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స స స స ని ద స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి సరి గ మ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్. కీర్తనం వచ్చేసరికి అకారాలు అన్ని ఉంటాయి, అకార ఇకార చూసారా అది. సరి గ మ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ పద ప మ గరి రి మ గరి స ఇదంతా అకారమే. అక్కడ వరకు అకారం పడాలి. సరి గ మ పద ని స ని ద ప మ గ ఆనందమిగ యేసు నీ ఇకారం నీ త్రోవను నీ నడచుటలు ఆనందమిగ యేసు నీ త్రోవను నీ నడచుటలు సససా నిరిసని దపము
ni ni da sa ni da pa ma ga da 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 pa ni da pa ma ga ri ananda na ga yesu ni tho anubhi nadachutanu ee namam lone kristu ma jeevanaku gadachunuga tanuve nee dai manase nee vaayu ratuke nee aa aganam lone prabhuva aaradhanaga unchunuga aganam lone prabhuva aaradhanaga nilchunuga margam neeva neevam vakyamani అవి గీతాల యొక్క లక్షణాలు. అకారాలు ఇకారాలు ఎన్ని ఎడితే అప్పుడు గొంతు నలుగుతుంది అన్నమాట. అది పాల్గారు సగరి మగ పమగ మరి సగరి మగ పమగ మరి సగ మ పని సరి గారి సత పగరి సే తకు ప్రభు క్రీస్తు నాగం సగరి సగరి మగ ప మగ మరి స మైక్ ఓకే సార్ ఓకే సార్ పాడండి. సగరి మగ సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స ద ప గరి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద స ని రి గరి స ని ద ప మ గరి స స సరి గ మ ప మ గ ప మ గరి స ని స సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స ద ప గరి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గరి స ని ద ప మ గరి స స సరి గ మ ప మ గ రి స ని స హృదయమే ప్రభువాలయం తలపులే ప్రభు కంకితం యద యదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే యేసు వేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేచెడి మోక్ష భాగ్యము ధీరతము నిలుచు పరమున ప్రభువు సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి స ద ప గరి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గరి స ని ద ప మ గరి స స సరి గ మ ప మగ ప మ గరి స ని స సరి గ మ ప మగ ప మ గరి స ని స వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్. రోజు రోజుకి గుర్తు మారుతుంది కదా
சகரி மக பமக மரி சகரி மக பமக மரி சகம பனி சரி காரி சகரி சகரி மக பம தனி தனி பனிரி காரி சனி தப மகரி பனிரி காரி வெரி குட் அண்ணி ప్రశాంతమ్మ గారు గీతాలు పాడుతూ ఉండాలి ఈసారి ఈసారి గీతాలకు రెడీ అవ్వండి సరేనా మరి స్వీటీ ఏం పాడలేదు నువ్వు ఇవాళ రేపు కలుద్దాం ఇవాళ శాలేమ గారు బిజీ రేపు రేపు ఓల్డ్ ఐడియా ఇది ఇది కాకుండా మన రెగ్యులర్ ఐడిలోనే వద్దాం అయ్యా ఆశీర్వాదం గారు ఆయన అలాగా ఎంకరేజింగ్ గా కూర్చుంటారు ఆయన అది చాలా మాకు దీవెన ఆశీర్వాదం దీవెనకరం ప్రార్థన చేయండి సార్ ఆఖరి ప్రార్థన ప్రేయర్ చేయండి ఆశీర్వాదం గారు ప్రేయర్ చేయండి మైక్ ఓపెన్ చేయండి చేశాను మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడు అంటే నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ కృపను పెట్టేంత వరకు మేము సురక్షణ క్షేమంగా ఉంచి ప్రభు ఈ సంగీత క్లాసులు తండ్రి మీ మధుర స్వరాలు వినటానికి నాయన మీరు కృప చూపిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి పాడిన ప్రతి పీటను జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ దాసు ఎంతో ప్రయాసతో ప్రభు ఆయన అందరికి నేర్చు ప్రభు మా కంఠాలను ఆయన సరిచేస్తూ తండ్రి నిన్ను స్తుతించి గణపరచాలని ప్రభు ఎంత ఆశతో ప్రభు నేర్పిస్తున్నా విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఎంతో ఓపిక ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నేను నా ప్రతి బిడ్డ కూడా బాగా నేర్చుకుని ప్రభు నీ యొక్క స్వార్థని పాటల ద్వారా ప్రభు ప్రకటించే భాగ్యం మా అందరికి దయచేయమని వేడుకుంటున్నా అంటారు నీకు స్తోత్రాలు శాలిమ్ గారిని జ్ఞాపకం చేసుకోకండి ఆయన 28 సంవత్సరాలు ప్రభు వారి దాంపత్య జీవితంలో మీరు నుండి సహాయం చేసి నాయన ఒక నూతన సంవత్సరం దయచేసి ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఆ నాయన దాంపత్య వారి ఎరువుని దీవించి ఆశీర్వదించండి మహర్షి గారిని దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నాయన భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ ద్వారా ప్రపంచమంతా గడగడలాడుచున్నప్పటికీ ప్రభు మిమ్మల్ని ఏ విధంగా చేర్చి నేను స్తుతించి గణపరిచేదంత మాకు మా కుటుంబాలకు అనుగ్రహించాలని ప్రేమంతటిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ దేశ పరిస్థితి నామం నేర్పించి అప్పగిస్తున్నాను తండ్రి ఆమెన్. థాంక్స్ అండి అందరం. రేపు నైట్ కలుద్దాం ఓకేనా మేడం గారు? రైట్ బాయ్. ఆలీస్ గారు అందరు మృదుల సిటి పాల్ గారు వసంతమ్మ గారు ఆశీర్వాదం గారు కన్నీ సురేఖ గారు ఆనంద్ గారు రేపు నైట్ కలు. థ్యాంక్ యూ. గుడ్ నైట్.